థ్యాంక్స్ టు పోలీస్. మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంతకుముందు ఇలాంటి కేసులు చాలా జరిగినాయి, కానీ ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ కేసుని ఇంత స్ట్రిక్ట్ గా తీసుకొని వారిని ఎన్కౌంటర్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఇలాంటి న్యాయం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలని కోరుకుంటున్నాము. ఉన్న వాళ్ళకి అంటే బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళకి హెల్ప్ చేయడము, లేని వాళ్ళకి చూసి వాళ్ళని పట్టించుకోకపోవడం, అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తెలంగాణ పోలీసులు మొత్తం స్టేట్ మొత్తం ఎలాంటి ఆపదలు వచ్చినా వెంటనే రియాక్ట్ కావాలని కోరుకుంటున్నాము. ఈ నిర్ణయము ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణ కావాలి. ఇంకొకరు ఎవరైనా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయాలంటే ఆడవాళ్ళని చూస్తేనే భయపడేలా ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని. గవర్నమెంట్ పోలీస్ అనేది ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి యాక్షన్స్ ఈ ఒక్క దగ్గరనే కాకుండా ప్రతి ఈవెంట్ లో కూడా వాళ్ళు ముందంజలో ఉండేసి లేడీస్ కి ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఈవెంట్ లో కూడా, ప్రతి ఏ సందర్భంలో అయినా కూడా ఆడవాళ్ళు హెల్ప్ చేస్తూ ప్రతి విషయాన్ని ఆడవాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆడవాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండి చాలా మంచి పని చేసింది. ఇలాంటి సంఘటన అంతా మళ్ళీ రిపీట్ అవ్వకుండా గవర్నమెంట్ ఇలాంటి యాక్షన్ తీసుకున్నందుకు ఇది ఇంకా 10 డేస్ ఇంకా లేట్ అయింది. ఇంకా అసలు వెంటనే ఇంకా 2 డేస్ లో అనే ఇంకా ఎందుకు అని చెప్పేసి చాలా మంది చాలా చేశారు. కాకపోతే దీన్ని మరీ ఇంత ఓవర్ గా కాకుండా ఇంత నిదానంగా ఇంత పోలీస్ వాళ్ళకి సైలెంట్ గా అసలు దీని గురించి అసలు మనకి ఎట్లా వాళ్ళు ఎలాంటి ఎప్పుడు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో తెలియకుండా మనకు అసలు సర్వ్ సర్ప్రైజ్ చేసి మనం అందరినీ అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా చేశారంటే అసలు పోలీస్ వాళ్ళకి అసలు చాలా